Hello everyone, welcome back to my channel Santoshi Home Sweet Home. Hello everyone, Namaste, welcome back to my channel Santoshi Home Sweet Home. Ella unnaru meer andru baagunnara, nenu kuda baane unnanu. అండ్ రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, కానీ ఓన్లీ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, వేరే ఏవి పోస్ట్ చేయలేకపోతున్నాను. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే ఐ ఇన్ఫెక్షన్ రెండు ఒక్కటేసారి కలిపేసి వచ్చాయి. కాబట్టి నాకు కళ్ళు బాగా ఇరిటేషన్ వచ్చేసి నేను ఏ పని చేయలేకపోతున్నాను. లైక్ వీడియోస్ కానీ ఫోన్లో ఎడిటింగ్ కానీ ఇంకే పనైనా కూడా చేయడానికి కష్టమైపోతుంది. అందుకని మామూలుగా కుకింగ్ వీడియోస్ మాత్రమే తప్పదు. కాబట్టి వంట ఎలాగా నేను చేసేది మీకు చూపిద్దాం అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఇవాళ వరకు అయితే కొంచెం రికవరింగ్గా ఉన్నది, అందుకని చెప్పేసి ఇవాళ వీడియో అనేది చేస్తాను అనమాట. అండ్ ఇవాళ వీడియో నేను ఏ విషయం మీతో షేర్ చేసుకోబోతున్నానంటే, ఇది చాలా మంది టీనేజ్ అమ్మాయిల కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. టీనేజ్ అమ్మాయిలు వాళ్ళ స్కిన్ కేర్ కోసం ఎటువంటి రకమైన టిప్స్ అనేవి పాటించాలనేవి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఎవరైతే కొత్త కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ చెప్పాను కదా వీడియోలో టీనేజ్ అమ్మాయిల కోసం స్కిన్ కేర్ టిప్స్ చెప్తానని చెప్పేసి, చాలా మంది ఏంటంటే టీనేజ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. అంటే వీళ్ళు ఒక్కటేసారి చాలా బ్యాలెన్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్లో వచ్చే కొత్త కొత్తగా వచ్చే ఫ్రీడమ్ అనుకోండి, లేకపోతే మంచిగా చదువుకునే పద్ధతి చదువుకోవడం, ఓ పక్క నుంచి సోషల్ లైఫ్, అలాగే ఈ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ రకరకాలు ఒకటేసారి ఒకటే హ్యాండ్ మీద మీరు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. దీంతో చాలా మంది అమ్మాయిలు కానీ టీనేజ్లో ఉండే అబ్బాయిలు కానీ మెయిన్గా ఫేస్ చేసేది ఏంటంటే, స్కిన్ కేర్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ మీద ఏది తీసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి ఏ రకమైన ప్రోడక్ట్ బాగున్నది దాని మీద అదంటే ఒక్క రకంగా అట్రాక్ట్ అయిపోయి, ఆ అట్రాక్ట్ అయిన వస్తువుని ఎంత డబ్బు పెట్టైనా కొనేసి దాన్ని మన స్కిన్ మీద అదంటే చేసేసుకుని ఎక్స్పెరిమెంట్, అది ఒకవేళ మంచిదే అయిందంటే బాగానే ఉంది, అది లేకపోతే అది బెడిసి కొట్టిందంటే దానివల్ల రకరకాల రకమైన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటారు. సో వాటన్నిటికీ కూడా మెయిన్ టిప్స్ అనేవి, చిన్న చిన్న టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మీరు ఏ రకమైన ప్రోడక్ట్ అనేది మీరు వాడదాం అనుకున్నా కూడా ముందు ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ స్కిన్నా, లేకపోతే ఆయిలీ స్కిన్నా, లేకపోతే డ్రై స్కిన్నా అనేది మీరు ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏ రకమైన మార్కెట్లో దొరికిన ప్రోడక్ట్స్ అనేవి మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం నార్మల్ స్కిన్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మరి ఆయిలీగా ఉండదు, అలాగే వాటరీగా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది టెక్స్చర్ అనేది. అలాగే మీకు ఎక్కడ పింపుల్స్ కానీ ప్యాచెస్ కానీ బ్లెమిషెస్ కానీ ఎటువంటి ఓపెన్ పోర్స్ కానీ ఇవి ఏమి ఉండకుండా నార్మల్ గా ఉంటుంది స్కిన్. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ స్కిన్ మీకు ఉన్నదంటే మీది నార్మల్ స్కిన్ అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే మీరు వాడాలి. అదే ఆయిలీ స్కిన్ అనుకోండి, చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, దానికి సెబమ్ క్రియేషన్ అనేది, సెక్రీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా పింపుల్స్ వస్తుంది, చాలా యాక్నీ ఉంటుంది, ప్యాచెస్ ఎక్కువ ఉంటాయి, ఈ రకమైనవన్నీ మీకు ఉన్నాయి అనుకుంటే పింపుల్స్ పేలిపోయి పెద్ద పెద్దగా అయిపోతుండడం ఇలాంటివన్నీ ఉన్నాయంటే అది ఆయిలీ స్కిన్ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. మరి డ్రై స్కిన్ వచ్చేస్తే అది చాలా ప్యాచీగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, పొడి బారిపోతూ ఒక్కొక్క మంది కొంతమందికి అయితే పొట్టు రాలిపోతూ ఉంటుంది ఈ చర్మం నుంచి కూడా, ఇలాగా చాలా డ్రైనెస్ అనిపిస్తుంటుంది, ఆవిరైపోతున్నట్టు మొహం అంతా, అందులో వాటర్ కంటెంట్ ఏం లేనట్టు, పొడి బారిపోతున్నట్టు, ఈ రకమైనవన్నీ మీకు ఉంటాయి అన్నమాట. ఇది డ్రై స్కిన్ అని చెప్పేసి డ్రై స్కిన్కి తగ్గట్టుగా మీరు తీసుకునే ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మీరు నార్మల్ స్కిన్ కానీ నార్మల్ బ్యాలెన్స్డ్ స్కిన్ లేకపోతే ఆయిలీ స్కిన్ అనేది చూసుకుని మీ ప్రోడక్ట్స్ అనేవి మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్. మీరు ఉదయం లేచిన వెంటనే కూడా చాలా ఆయిల్ కంటెంట్ అనేది మీ ఫేస్లో సెక్రీట్ అయ్యి ఉంటుంది, కాబట్టి టీనేజర్స్లో ఉదయం లేచిన వెంటనే మైల్డ్ ఫేస్ వాష్ తీసుకుని మీరు ఏ రకమైన స్కిన్ టైప్ అయినా కానీ మీకు ఉదయాన్నే లేచి ఫేస్ వాష్ అనేది మెయిన్ టిప్గా క్లీనింగ్ మంచిగా చేసుకోవాలి మీరు. దీని తర్వాత మాయిశ్చరైజింగ్ అనేది ఏ స్కిన్ టైప్ అయినా కూడా దాని తగ్గట్టుగా ఎంచుకున్న మార్కెట్లో ఉండే మాయిశ్చరైజర్స్ తీసుకుని, మాయిశ్చరైజింగ్ ఫేసే కాకుండా అలాగే కంప్లీట్ బాడీ మాయిశ్చరైజర్స్ అనేది కూడా మీరు వాడుతూ ఉండాలి. చాలా మంది ఏంటంటే వీళ్ళకి పౌడర్ వాడేస్తే మన ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎవరైతే ఆయిలీ స్కిన్తో బాధపడుతున్నారో వీళ్ళు మీరు పౌడర్స్ వాడడం వల్ల ఏంటంటే మీ ఆయిల్కి ఆ పోర్స్ అన్నిటిలో కూడా ఈ పౌడర్ అనేది మీకు మొత్తం పోర్స్ని క్లోజ్ చేసేసి ఆ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. అలాగే సగం జిడ్డు కారిపోతూ సగం పౌడర్ ప్యాచీగా ఉండడం వల్ల ఏంటంటే మీకు అక్కడక్కడ మరకలుగా తెల్లతెల్లగా పాలికలు పడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, బ్యాలెన్స్డ్ మిక్స్డ్ స్కిన్ ఉన్నవాళ్ళు
వాళ్ళు ఏంటంటే ఈ పౌడర్ యూసేజ్ అనేది కొంచెం తగ్గించి వాడుతూ ఉంటే చాలా మంచిది, లేకపోతే వాడకపోతే ఇంకా చాలా మంచిది. ఈ టీనేజ్లో ఉండేవాళ్ళు స్క్రబ్స్ అనేవి అంతగా ఎక్కువ వాడకుండా అవాయిడ్ చేయడం మంచిది. లేదు మేము వాడదాం అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే 2% సెల్సిలిక్ యాసిడ్ ఉండే స్క్రబ్స్ మీరు వాడండి. అలాగే ఫస్ట్ మీరు ఒక డెర్మటాలజిస్ట్ని కలిసి ఏ రకమైనది వాడితే మంచిది అనేది కనుక్కుని దాని తర్వాత మీరు ఏదైనా యూస్ చేస్తే చాలా మంచిది. ఈ ఏజ్లో వచ్చేస్తే ఎక్కువగా మేకప్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మేకప్ ఎక్కువ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి డెలికేట్ స్కిన్ టైప్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఈ మేకప్ యూజ్ చేయకుండా, ఎక్కువగా ఫౌండేషన్స్ అనేవి మీ స్కిన్ మీద అప్లై చేయకుండా లైట్ టింట్ ఉండే మాయిశ్చరైజర్స్ వాడుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఆ షేడ్ అనేది మీరు ఎంచుకుని వాడుకోండి, ఎక్కువ ఫౌండేషన్స్ అనేవి వాడకండి. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేస్తే పింపుల్స్ ఉంటాయి కాబట్టి ఒక్క పింపుల్ వచ్చిన వెంటనే దానికి 100 రకాలు చేసేసి దాన్ని పోగొట్టేసుకోవాలి, లేకపోతే దాన్ని గిల్లేసి చిక్కేసి దానికి 100 రకాలు రాసేసి దాన్ని మొత్తానికి పోగొట్టేయాలని కాకుండా వచ్చింది నార్మల్గా కొన్ని రోజులకు వస్తుంది అది వెంటనే తగ్గిపోతుంది. లైట్గా హోమ్ రెమెడీస్ అనేవి కొంచెం వాడుకుని, లేదు అవి ఇంకా హెవీ ప్రాబ్లంగా ఉన్నది అనుకుంటే డెర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళు ఇచ్చినవి వాడడం అనేది చాలా మంచిది. కానీ మీ ఇష్టానికి పింపుల్స్ మీద మీరే డాక్టర్ అయిపోయి నొక్కేసి గిల్లేసి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఓన్గా చెయ్యొచ్చు. ఎక్కువగా మెయిన్ అందరూ చెప్పేది ఏంటంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా తాగాలి, దగ్గర దగ్గర 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. ఈ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే మీ బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, అలాగే ఏదైతే ఆయిల్ ఎక్సెస్ ఉన్నదో అది మెల్లిగా పోతూ ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది చాలా బాగా ఇంటేక్ చేయడం నేర్చుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే అసమానం మొహం మీద చేతులు పెట్టుకోవడం, ఆ పింపుల్స్ని గెలుతూ ఉండడం, ఇలా ఇలాగ రబ్ చేస్తూ ఉండడం ఫేస్ మీద పెట్టకుండా. ఎందుకంటే మన చేతులు అసమానం కడిగి ఉంచుకోం కాబట్టి దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది కూడా మన ఫేస్లో వెళ్తుంది. అందుకని చేతులు అనేది ఫేస్కి దూరంగా పెట్టుకోండి. అలాగే మీరు మేకప్ వాడేటట్టయితే మేకప్ బ్రష్లు కానీ ఇవేమైనా ఉంటే రెగ్యులర్గా కడుక్కుని మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాడిందే వాడడం వల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా అందులో ఎక్కువైపోతుంది, అది మీ స్కిన్లో మాక్సిమంలో 60% వెళ్తుంది, అది మంచి చేసేదానికన్నా చెడ్డ ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఈ బ్రషెస్ అనేది రెగ్యులర్గా వాష్ చేసుకున్నాక మీరు వాడడం అనేది నేర్చుకోండి. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి మీ డైట్ అనేది ప్రాపర్గా ఉండాలి, జంక్ తినద్దు, వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. అలాగే పింపుల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు డైటరీ ప్రొడక్ట్స్ అనేవి అంటే పాల ఉత్పత్తులు అనేవి కొంచెం తగ్గించుకుని తినండి. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి, అలాగే విటమిన్ సి ఎక్కువ ఉండేవి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీరు తీసుకోవడం వల్ల ఇవన్నీ లోపటి నుంచి మీకు గ్లో ఇస్తాయి. కాబట్టి మీరు పైనుంచి ఎన్ని రాసుకున్నా మీకు అంతగా రాదు, కానీ ఇవి ఇంటేక్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా దాని గ్లో అనేది దాని అంతా అదే వస్తుంది. కాబట్టి ఇది మెయిన్ పాయింట్గా అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ ఎవ్రీ వీక్ చేసుకోవాలి, స్క్రబ్ చేసుకోండి, మాయిశ్చరైజింగ్ చేసుకోండి, ఫేస్ ప్యాక్ చేసుకోండి, అలాగే ఫ్లేస్ క్లెన్సింగ్ అనేది చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మీది ఎటువంటి స్కిన్ టైప్ అయినా వారానికి ఒక్కసారి చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే వీటన్నిటితో పాటు ఫేస్ కేర్తో కాకుండా లిప్ కేర్ కూడా మీరు చేసుకోవాలన్నమాట. లిప్ కేర్కి ఏం చేయాలి అంటే పెదాలు పగిలిపోతూ ఉండడం, అలాగే రక్తాలు వచ్చేస్తూ ఉండడం. కొంతమందికి అలవాటు ఏంటంటే టెన్షన్లో చాలా మంది అమ్మాయిలు ఇలా పెదాలు పీక్కుంటూ ఉంటారు, కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కాకుండా పెదాలకు నీట్గా ఉంచుకుని రాత్రి మంచిగా ఉండే మీ లిప్ బామ్స్ అన్ని వాడుతూ ఉండండి. అలాగే పెదాలకు కూడా మీకు స్క్రబ్బింగ్ అనేది ఉంటుంది అన్నమాట, అది స్క్రబ్ తీసుకుని కొత్తగా మార్కెట్లో చాలా వస్తున్నాయి, అవి తీసుకోండి. టూత్పేస్ట్ మీద టూత్బ్రష్ మీద వేసుకోండి, అది మంచిగా మీరు పెదాలకి చేసుకోండి. తర్వాత దానికి అడిగేసుకుంటే స్మూత్ లిప్స్ అనేవి మీ సొంతం అవుతాయి. నైట్ టైం స్కిన్ కేర్ అనేది కంపల్సరీ అందరూ కూడా మెయింటైన్ చేయాలి, టీనేజర్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా, ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆడవాళ్ళైనా నైట్ టైం స్కిన్ కేర్ అనేది మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. అంటే మీరు స్నానం చేస్తే స్నానం కానీ ఫేస్ వాష్ కానీ మంచిగా, ఎందుకంటే ఉదయం నుంచి తిరిగే అంత పొల్యూషన్ అంతా మనదాని ఫేస్ మీద బాడీ మీదే ఉంటుంది. కాబట్టి క్లీనింగ్ అనేది బాగా చేసుకోవాలి, అలాగే మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. మేము బయట ప్రొడక్ట్స్ మేము వాడడం అనుకుంటే నైట్ టైం మంచిగా కొబ్బరి నూనె ఫేస్కి చేతులకి కాళ్ళకి రాసుకుని పడుకోండి, అది మీ బాడీలో ఉండే మాయిశ్చర్ ని లాక్ చేసి పెడుతుంది. ఉదయం లేచిన తర్వాత మీరు రెగ్యులర్ గా రొటీన్ కంప్లీట్ చేసేస్తారు, కాబట్టి స్మూత్నెస్ అనేది స్కిన్ మాయిశ్చరైజింగ్ అనేది కంప్లీట్ ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేవి కూడా మీ మేకప్ రొటీన్ లో గానీ మీ స్కిన్ కేర్ రొటీన్ లో గానీ యాడ్ చేసుకోండి. మీరు వీధిలోకి వచ్చేవాళ్ళు కాబట్టి డైలీ మీరు సన్ స్క్రీన్ కి రాసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఎండాకాలంలో అయితే 40-50+ వాడండి, లేదు అదర్ సీజన్స్ లో అనుకుంటే 30+ వాడడానికి ట్రై చేయండి. డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసుకున్న సన్ స్క్రీన్లు అయితే చాలా మంచివి. ఇంకా కూడా ఈ రకమైన సన్ స్క్రీన్ అనేది మీరు యాడ్ చేసుకోండి మీ స్కిన్ కేర్ రొటీన్ లో.
అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ గా ఉన్నదనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇవే సజెషన్స్ మీరు ఎవరికైనా చెప్దాం అనుకుంటే అలాగే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు అప్డేట్స్ అనేవి వెంట వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.